ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రిక్వెస్ట్ ప్రభుత్వంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనము భారత రాష్ట్రపతులపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే టాప్ 10 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఆ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెసెంట్ ప్రెసిడెంట్ గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు మనకు ఉన్న ప్రెసిడెంట్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్. మరి ఈయన మనకు భారత 16వ రాష్ట్రపతి అన్నమాట. మరి దానికి గురించి కొన్ని వివరాలు ఏంటంటే, ఈయన రాష్ట్రపతి కాకముందు బీహార్కి గవర్నర్గా పనిచేసేవాడు. మరి ఇతను వచ్చేసి 2వ దళిత ప్రెసిడెంట్ అన్నమాట. మనకు మొదటి దళిత ప్రెసిడెంట్ వచ్చేసి కేఆర్ నారాయణ్, మరి 2వ దళిత ప్రెసిడెంట్ వచ్చేసి మనకు రామ్నాథ్ కోవింద్ గారు. మరి ఇప్పుడు టాప్ 10 క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. మొదటి చూడండి, హూ ఇస్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఎక్కువ కాలం పనిచేసినటువంటి భారత రాష్ట్రపతి ఎవరని అడుగుతున్నారు. మరి దీనికి సమాధానం వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఎక్కువ కాలం పనిచేసిండేది మనకు, అలాగే మొదటి ప్రెసిడెంట్ అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకు ఎక్కువ కాలం పనిచేశాడు. అలాగే ఆయన భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కేఆర్ నారాయణ్. మరి 2వ దళిత రాష్ట్రపతి ఎవరంటే మనకు రామ్నాథ్ కోవింద్ గారు. మరి మూడో చూడండి, హూ ఇస్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఎవరంటే మనకు జాకిర్ హుస్సేన్. మరి నాలుగవది, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు బికమ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మొదటి భారత న్యాయమూర్తి ఎవరు మనకు ప్రెసిడెంట్గా ఉన్నారంటే జస్టిస్ మొహమ్మద్ హిదయతుల్లా. జస్టిస్ మొహమ్మద్ హిదయతుల్లా. మరి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, మన కాంపిటేటివ్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు. మరి ఇప్పుడు ఐదో చూడండి, ఫస్ట్ ప్రెసిడెంట్ టు డై ఇన్ ఆఫీస్, మొదటి రాష్ట్రపతి ఆఫీస్లోనే మరణించిన వ్యక్తి ఎవరంటే మనకు జాకిర్ హుస్సేన్. మరి జాకిర్ హుస్సేన్ సంబంధించి రెండు బిట్స్ ఉన్నాయి, మొదటి ముస్లిం ప్రెసిడెంటు, అలాగే మొదటి వ్యక్తి ఆఫీస్లో చనిపోయిన వ్యక్తి ప్రెసిడెంట్గా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు యూజ్ సస్పెన్సివ్ వెటో పవర్, మొదటి భారత రాష్ట్రపతి సస్పెన్సివ్ వెటో పవర్ని యూజ్ చేసుకున్నది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనకు ఈయన ఒక గొప్ప సైంటిస్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, హూ ఇస్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకు మొదటి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఇండియాకు ఎవరంటే నీలం సందీప్ రెడ్డి గారు. మరి నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు ట్రావెల్ ఇన్ ఫైటర్ జెట్ కాల్ సుఖోయ్, మరి మొదటి ప్రెసిడెంట్ మనకు సుఖోయ్ అనే ఫైటర్ జెట్లో ప్రయాణించింది ఎవరంటే ప్రతిభా పాటిల్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ టు బి ఎలక్టెడ్ ఎనామస్లీ, అంటే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మొదటి భారత రాష్ట్రపతి ఎవరంటే నీలం సందీప్ రెడ్డి గారు. మరి నీలం సందీప్ రెడ్డికి సంబంధించి రెండు ముఖ్యమైన ప్రశ్నలు, ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి నీలం సందీప్ రెడ్డి గారు, అలాగే యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నీలం సందీప్ రెడ్డి గారు. మరి చివరి ప్రశ్న చూడండి, హూ ఇస్ ద లీస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతి తక్కువ కాలం పనిచేసినటువంటి భారత రాష్ట్రపతి ఎవరంటే జాకిర్ హుస్సేన్. మరి జాకిర్ హుస్సేన్ సంబంధించి మనకు మూడు ప్రశ్నలు వచ్చాయి, అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి జాకిర్ హుస్సేన్, అలాగే మొదటి ముస్లిం ముఖ్యమంత్రి ముస్లిం ప్రెసిడెంట్ కూడా మనకు జాకిర్ హుస్సేన్, అలాగే మనకు మొదటి వ్యక్తి ఆఫీస్లో నుంచి చనిపోయిన వ్యక్తి ఎవరంటే జాకిర్ హుస్సేన్. ఈ ఫ్రెండ్స్ ఈ యొక్క టాప్ 10 క్వశ్చన్స్ మనకు ప్రెసిడెంట్ పైన అడిగేవి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.